మంచిర్యాల జిల్లా ఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు జయప్రదం చేయండి. ముఖ్య అతిథులు సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం గారు. మంచిర్యాల జిల్లాలో ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభల జయప్రదం కోసం ఎస్ ఆర్ ఆర్ కళాశాల నుంచి ఐబి చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ, రెండు కేరన్ మరియు గాలిలోకి బెలూన్లను ముఖ్య అతిథిగా హాజరైన సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం గారి చేతుల మీదుగా ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశ్వం గారు మాట్లాడుతూ 2022 సెప్టెంబర్ 14, 15, 16 తేదీలలో ఉద్యమాలకు పురుడు పోసిన కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఎస్ఎఫ్ రాష్ట్ర నాలుగో మహాసభలు నిర్వహించడం చాలా గర్వకారణం అన్నారు. అదే విధంగా ఈ రోజు మంచిర్యాల జిల్లాలో ఐబి చౌరస్తా దగ్గర ఈ రోజు ఎస్ఎఫ్ఐ నాలుగో రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి బెలూన్స్ ఎగరవేయడం జరిగింది. ఈ 4 సంవత్సరాలకు ఒకసారి ఎస్ఎఫ్ఐ నాలుగో రాష్ట్ర మహాసభలు రావడం అనేది జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసుకుంటే ఎక్కడ దొంగలు అక్కడనే ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. విద్యారంగ పరిస్థితి అదేవిధంగా ఇప్పటివరకు పెండింగ్లో స్కాలర్షిప్లు కావచ్చు, అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను మేము అనేకమైనటువంటి అక్కడ నిర్ణయాలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అందుకోసము ఈ జయప్రదం చేయాలని చెప్పేసి అనుకూలంగా పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలకు మేలు జరగాలంటే మతోన్మాద ప్రేరిత విద్య కాదు, శాస్త్రీయ విద్య విద్యార్థులకు దక్కాలి. ఆ శాస్త్రీయ విద్య కోసం, విద్యారంగంలో మరిన్ని వసతుల కోసం, విద్యార్థులకు దక్కాల్సిన హక్కుల కోసం రాబోయే రోజుల్లో మరింత ఉద్దతంగానటువంటి పోరాటాల ఆవశ్యకత ఉంది. ఆ పోరాటాల ఆవశ్యకతని విద్యార్థి లోకం, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కలిసి నెరవేరుస్తాయని, ఆ దిశలో ఈ మహాసభలు దిశానిర్దేశం చేస్తాయని చెప్పేసి ఈరోజు మనం అందరం ఆకర్షిద్దాం. ఎస్ఎఫ్ఐ జిందాబాద్. తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు జయప్రదం చేయండి, జయప్రదం చేయండి. తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు జయప్రదం చేయండి, జయప్రదం చేయండి.